డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు.
అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు.
92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది.
అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ లానుమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ లానుమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ లానుమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్.
అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928 జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928 జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి.
కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు.
భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి.
కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు.
భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి.
కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు.
భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి.
కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు.
భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి.
కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు.
భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి.
కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు.
భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి.
కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు.
భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి.
కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు.
భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెప్తున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి. కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటానోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పట్నుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్, నర్మడెన్సిస్, ఇండోసూచస్, రాప్టోరియస్, లెవీసూచస్, ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అవి నివసించిన ఆధారాలను ధార్ జిల్లాలో గుర్తించారు. 92 గూళ్లతో పాటు శిలాజ రూపంలో ఉన్న 256 భారీ సైజ్ టైటానోసార్ జాతికి చెందిన డైనోసార్స్ గుడ్లను కనుగొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంత భారీ సంఖ్యలో డైనోసార్ గుడ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకలేదని చెప్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు, వీటిలో అరుదైన ఫాజిల్ ఇన్ ఫాజిల్ ఎగ్స్ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ధార్ జిల్లాలోని బాగ్ కుక్షి ప్రాంతంలో ఇండియన్ సైంటిస్టుల టీం చేపట్టిన తవ్వకాల్లో ఈ నిజాలు బయటపడ్డాయి. అయితే టైటానోసార్ డైనోసార్స్ గుడ్ల ఆనవాలు లభించిన ప్రాంతం మధ్యప్రదేశ్ గుజరాత్ మధ్యన ఉంది. టైటానోసార్ డైనోసార్లు పొడవైన మెడ తోక చిన్న తలను కలిగి ఉంటాయి.
కాగా 2017 నుంచి 2020 మధ్య సైంటిస్టుల టీం 250 కంటే ఎక్కువ టైటోనోసార్ గుడ్లతో పాటు హ్యాచరీస్ను కనుగొన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన హర్ష ధీమాన్ నేతృత్వం వహిస్తున్న టీం తెలిపింది. అయితే ఇదే ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను మొదట 1928లో జబల్పూర్ దగ్గర గుర్తించారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో కనుగొన్న వాటిలో రాజసారస్ నర్మడెన్సిస్, ఇండోసూచస్ రాప్టోరియస్, లెవీసూచస్ ఇండికస్ వంటి జాతులున్నాయి. ఇక్కడ నివసించిన టైటానోసార్ డైనోసార్ గుడ్లను వేరే ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు సైంటిస్టులు. అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట ఇవి భారత భూభాగంలో సంచరించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. డైనోసార్ల ఆనమాలు గతంలో గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలోనూ గుర్తించారు. కాగా డైనోసార్ పునరుత్పత్తి వ్యవస్థపై పరిశోధనలకు ఈ అరుదైన గుడ్లు ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. భూమిపై జీవించిన అతిపెద్ద జంతుజాతుల్లో ఒకటి డైనోసార్. అయితే మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ డైనోసార్లు నివసించినట్లు భారత సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అవి నివసించిన